తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక మా టీంలో షామా ఉన్నాడు. సో ఆయన అయితే రెండు మ్యాచ్ల నుంచి ఏం కొట్టట్లేడు అయ్యా ఫస్ట్ రోజు నుంచి. సో ఆయన ఓన్లీ షాయిలకు బాగా అలవాటు అండి అయ్యా. నిన్న సాయంత్రం కూడా పోమావా ఎక్కువ పోమావా అంటే లేదు మావా లొట్టాడు షాయి పోసా నేను పోతా అన్నాడు. ఓ పోమావా నీ గురించి ఆ గీత కప్పు ఉంచుతాం కానీ పోమావా నువ్వు కొట్టిరాపోమా అంటే షాయి మీద కృతుపడి ఎమ్మటే రెండు బాల్లు ఆడొచ్చిండు మావా. సో నెక్స్ట్ మళ్ళా విరాట్ మావా నువ్వన్న పో వికెట్ పడ్డదంటే ఏ నా సెంటిమెంట్ నీకు తెలుసు అయ్యా రెండు వికెట్లు పడింది నేను ఎక్కడికి పోను ఈ నుంచి కుదరను అన్నాడు. రహనేమా నువ్వన్న పోయి బాధ పోమావా వాళ్ళ మీద వాళ్ళ గుండు బజాయించిపోమావా అంటే ఏ నేను పోను నా కడుపులో అంతా గడబిడ ఉంది. సో బాత్రూంలో వదలాల్సిన బాంబులు గ్రౌండ్ వదిలితే అసలుకే ఆస్ట్రేలియా ముఖాలు తెల్ల ఉంటాయి ఇంకా కర్రగైతాయా అని చెప్పిండు. సో అందుకే ఇంకా ఆయన కూడా పోలే ఇది వీళ్ళ వల్ల కాదు ఇంకా నా వల్లనే అవుతుందని ఇంకా మొత్తం గ్రౌండ్లోకి దిగినా. సో 100 బాళ్ళల్లో 600 కొడతానికైతే నేను వచ్చిన సాయశక్తులా ట్రై చేస్తున్నా. సో చూద్దాం మరే 36 టార్గెట్ పెట్టుకున్నా ఈరోజు. సో కొడదాం మ్యాక్సిమం కొడదాం కాకపోతే చూద్దాం మరే. సో నాకు ఇదంతా సింపుల్. సో నా బ్యాట్ ముందు ఎంతయా అన్ని రికార్డులు బద్దలు కొడతానికే వస్తాయి ఈరోజు గ్రౌండ్లో దిగుతాం. సో ఈరోజు మాత్రం 6 కొట్టుడే. సో 36 కొట్టుడే ఎన్ని సిక్స్లు అంటే అన్ని 6 కొట్టుడే మావా. సో మాటిస్తున్నా లేకపోతే ఇక నేను బూమ్రనే కాదు బూమ్ బూమ్ బూమ్రనే కాదు మావా.